ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ హింసను జాతీయ స్థాయికి తీసుకెళ్ళి నేషనల్ వైడ్ ఇది చర్చ జరగడానికి, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అని చెప్పి జాతీయ స్థాయి నాయకులు కూడా ఆశ్చర్యపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నిన్న ఢిల్లీ వేదికగా జరిగినటువంటి శాంతియుత నిరసన ఏదైతే ఉందో ఆ నిరసన ప్రదర్శన వైసీపీ అనుకున్న అంచనాల కంటే కూడా ఎక్కువ విజయవంతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే కూడా ఎక్కువనే విజయవంతమైంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్థాయిలో ఇది రీసౌండ్ ఇస్తుంది అని చెప్పి ఊహించి ఉండరు. సో అంత పెద్ద ఎత్తున దీన్ని జాతీయ స్థాయికి అయితే తీసుకెళ్లగలిగారు. డెఫినెట్లీ ఇది ఎన్డీఏ కానీ భాగస్వామ్య పక్షం కాబట్టి సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూడా, అంటే కేంద్రాన్ని నడుపుతున్నటువంటి ఎన్డీఏ కూడా ఇదే మార్పుబడేది. పార్లమెంట్లో కూడా ఈ అంశాలను లేవనెత్తుతామని చెప్పి చెప్పారు కొందరు ఎంపీలు. సో పార్లమెంట్లో ఇది మళ్ళీ చర్చకు వస్తే నిన్న సంఘీభావం ప్రకటించిన వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో దీని మీద మాట్లాడతారు, ఒత్తిడి తీసుకొని వస్తారు, ఎన్డీఏ సర్కార్ని డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న దీని మీద ఏం ఒక ఎంపీ అన్నారనుకోండి, చేతులు తలకాయలు తెగనరుపుతున్నారు రోడ్ల మీద అని, అంత అంత పరిస్థితి వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ రాష్ట్రంలో జరిగిన దానికి కేంద్రాన్ని నడుపుతున్న ఎన్డీఏ కూడా డిఫెన్స్లో పడే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన ఒక ఒత్తిడిని అయితే కలిగించాయి. సో చంద్రబాబు సార్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడం కోసం 27వ తేదీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళాలి, కానీ ఈరోజునే బయలుదేరి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. మరి ఈ మొత్తం ఎపిసోడ్ మీద కేంద్ర ప్రభుత్వానికి తాను కూడా, అంటే ఇప్పుడు జరిగినటువంటి హింస రాజకీయం దౌర్జన్యాల మీద వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏవైనా కనుక నివేదిక ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేస్తారా? ఏం దీన్ని మరో కోణంలో చూపెడతారు కదా వాళ్ళు, వ్యక్తిగత కచ్చలని లేకపోతే ఏదో లేని ఏదో ఒకటి చెప్పడానికి ఏముంది. అండ్ పోలీసులు కేసులే పెట్టరు కాబట్టి ఆ ఏం కేసులు ఫైర్ అవ్వాలి, పెట్టినా తీసుకోలేదు కదా. ధర్మవరంలో చూసాం దళిత మహిళల ఇద్దరి మీద ఏ స్థాయిలో వేధిస్తే వాళ్ళు చివరికి ఆత్మహత్య ప్రయత్నం చేశారు, కేసులు కానీ తీసుకోవట్లే. ఇవన్నీ కాదు సార్, వాళ్ళు లెవెల్లో లేదో వాళ్ళ స్టైల్ వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చుకుంటారేమో అని. మరి అందుకనే కాబోలు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు. దీన్ని ఏదో విధంగా కవర్ చేసుకోవడం ఒకటి, జగన్ గారి వల్ల ఢిల్లీలో జరిగిన డ్యామేజ్ను, రెండు ఇప్పుడు బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు అని చెప్పి అదంతా అప్పు అప్పు అని చెప్పి తీవ్రమైన వ్యతిరేకత అయితే వస్తుంది. వ్యతిరేకత వచ్చినా మాకు అదేం వద్దులే, అప్పు మీరు గ్రాంట్ ఇస్తే ఇవ్వండి లేకపోతే వద్దు అని చంద్రబాబు సరే వెనక్కి రారు. వాళ్ళకి ఏదో ఒక రూపంలో డబ్బులు కావాలి అమరావతికి, ఏం జనాలు కట్టుకుంటారు వాళ్ళది ఏం పోతుంది, కొందరి రాజకీయ ఆర్థిక సామాజిక వర్గ ప్రయోజనాలు అయితే నెరవేరుతాయి కదా, అప్ప అయితే వద్దనరు. సో పోయి ఏం చేస్తారు, దీని ఇంకా పాజిటివ్గా ఏమన్నా ప్రచారం చేసుకునేకి వెళ్ళి అమరావతికి 15,000 కోట్లు ఇచ్చినందుకు ఫైనాన్స్ మినిస్టర్కో లేకపోతే ప్రైమ్ మినిస్టర్కో కృతజ్ఞతలు చెప్తారు. దాన్ని వాళ్ళ మీడియా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టేసి రాష్ట్రానికి చేసినటువంటి విపరీతమైన సాయానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పారు అని చూసేవాడు అనుకోలేదు. నిజంగానే చేశాడేమో, ఇది అప్పని అందరికీ తెలుసు కదా, అయినా కూడా మెస్మరైజ్ చేద్దాము అని. సో నాకు ప్రధానంగా ఈ రెండే అంశాల కోసమే చంద్రబాబు సార్ 2 రోజుల ముందే ఢిల్లీ వెళ్తున్నారనిపిస్తుంది. ఒకటి జగన్ గారి వల్ల జరిగిన డ్యామేజ్ని సరిదిద్దుకోవడం, రెండు ఈ బడ్జెట్కి సంబంధించి అమరావతికి 15,000 కోట్లు అప్పిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి రావడం, తర్వాత నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని తిరిగి ఆంధ్రప్రదేశ్కి రావడం.